పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అరకు లోయలో పర్యాటకుల సౌకర్యార్థం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన డ్రైవిన్ రెస్టారెంట్ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కోట్లాది రూపాయలతో అరకు, బొర్రా, లంబసింగి ప్రాంతాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా అరకు లోయను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రిసార్ట్స్ పైనే దృష్టి పెట్టకుండా పర్యాటకులను ఆకర్షించే విధంగా గిరిజనులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, అరకు ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, పాడేరు భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.